ఇటీవల మీ నాయకుడు ఎట్ హోమ్లో కేసీఆర్ గారితో కూర్చున్న దాదాపు ఒక అరగంట చర్చించినటువంటి నేపథ్యంలో చాలా స్పెక్యులేషన్ వచ్చింది. న్యాచురల్లీ అంటే జనసేన ఏమన్నా ఫెడరల్ ఫ్రంట్లో ఏమన్నా భాగస్వామి కాబోతున్నదా, అసలు ఏంటి అంటే యాదృచ్ఛికంగా కలిశారా లేకపోతే? ఆ తర్వాత ఒక స్పీచ్లో క్లారిఫై చేశారు. మామూలుగా సహజంగా మినిమం రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవడం ఉంది, నమస్కారం ప్రతి నమస్కారం లేకపోతే సంస్కారం ఇవన్నీ ఆటల్లో ప్రాసెస్లోనే గవర్నర్ గారు ఎట్ హోమ్ కానీ అందరూ కలిసి అన్ని పొలిటికల్ పార్టీస్ వస్తారు ఆ పాయింట్ ఆఫ్ టైం మాట్లాడడం జరిగింది. అంటే ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ లేదా రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరికీ గౌరవిస్తారు. అండ్ ఆ మాటకు వస్తే మేము పలుసార్లు మేము ఎయిర్పోర్ట్లో కలిసినాం, ఎంతోమంది ఇతర పొలిటికల్ పార్టీస్ అందరూ కలవడం జరిగింది, అంత మాట్లాడడం పలకరించడం పెళ్ళిళ్ళకి పిలవడం ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని లేకపోతే కొంతమందిని ఎక్కువ పిలుస్తారు పార్టీతో సంబంధం లేకపోయినా. ఆ కోవకి సెలబ్రిటీ అనేది ఒక ఎక్స్ట్రా యాంగిల్ ఉన్నది కాబట్టి ప్రధానంగా కేసీఆర్ గారు ఎందుకు ఆంధ్ర నాయకులతో కలిసి ఉండే చర్చ ఎందుకు వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి ఉన్న విభేదాల మధ్యలో ఓటు నోటు కేసు అని ఇతర వ్యవహారాల్లో అని వాళ్ళిద్దరు మాటలు మా డిస్కషన్లో నువ్వు వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఆ మాట ప్రధానంగా చెప్పడం జరిగింది. నేను అక్కడికి వస్తాను రాజకీయం చేస్తాను అనడం జరిగింది. ఈ రెండు అంశాల్లో ఏమవుతాయంటే రేపు పొద్దున కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఆంధ్ర పాలిటిక్స్లో కొంచెం యాక్టివ్గా ఉంటే సహజంగా చంద్రబాబు నాయుడుకి యాంటీగా చేసినప్పుడు అంటే చంద్రబాబు నాయుడుకి యాంటీగా ఉండేవాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. ప్రధానంగా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో అటుపక్క జగన్మోహన్ రెడ్డి గారును ఇటుపక్క జనసేన ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారికి యాంటీ చేసింది ఎవరు అందిపుచ్చుకుంటారనేది జనసేన అందిపుచ్చుకుంటుందా అన్నది లేకపోతే వైసీపీ అందిపుచ్చుకుంది ప్రజలకు వదిలేద్దాం. ఎందుకంటే టీఆర్ఎస్ వైసీపీ కలవడంతో చర్చ జరిగింది. మళ్ళీ ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన టీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి కూర్చోవడం ఏంటి లేదా ఆంధ్రప్రదేశ్ విభజించడానికి కారణమైన టీఆర్ఎస్ నాయకులతో కూర్చోవడం ఏంటని. సో అవన్నీ సెన్సిటివిటీస్ ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ నాయకులు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వరు లేదా డైరెక్ట్ పొలిటికల్ ప్రాసెస్. అంటే అది జరిగిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూర్చోవడం అన్నారండి. అంటే మీరు అంటే జనరల్గా ఏంటంటే ఎక్స్చేంజింగ్ ది ప్రెజెంటరీస్కి ఒక 3-4 నిమిషాలు అంటే ఎక్కువ పడుతుంది, కానీ ఒక 1/2 అవర్ అందులో కేసీఆర్ గారు లాంటి నాయకులు ఆయన రాజకీయాలు తప్ప మిగతాది ఏం మాట్లాడరు. అటువంటిప్పుడు ఒక 1/2 అవర్ ఎంతవరకు పర్సనల్ ముచ్చట్లు పెట్టరు కదా, అందువల్ల కొంత ఆసక్తి వచ్చింది. అంటే మీరు ఆశ్చర్యపోతారండి, నేను పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా ఉంటాను కాబట్టి ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరుగుతుంది. చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకులు అండ్ జర్నలిస్టులు కానీ విశ్లేషకులు ఇతర వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు కొంత ఎక్కువసేపు సమయం కేటాయిస్తారు అండ్ వారి ఎవరి మధ్యలో ఉన్న చర్చ కొంచెం యాక్టివ్గా జరుగుతుంది. అంటే ప్యాసివ్గా యూజువల్ రాజకీయ నాయకులు మీరు అన్నట్టు ప్లెజెంట్రీస్తో ఆఫ్ చేసేస్తారు, తర్వాత డిస్కషన్ ఏమి ఉండదు. బట్ పవన్ కళ్యాణ్ గారు అందరితో కూడా యాక్టివ్గా చర్చిస్తారు, సంభాషిస్తారు కాబట్టి న్యాచురల్లీ చర్చ కొంచెం ఎక్కువసేపు కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. ఏమంటే నేను ఇన్వేరియబుల్లీ సార్ 2 నిమిషాలు అంటే కూడా 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట జరిగినవి ఎన్నోసార్లు ఆయనే అన్నారు 2 నిమిషాలు అయితే నాకు గుర్తు చేయండి అన్న చర్చలు మీటింగ్లు అపాయింట్మెంట్స్ కలవడం ప్లెజెంట్రీస్ అన్నీ కూడా మోర్ దెన్ 1/2 అవర్ అవడం దాన్ని బట్టే తెలుస్తుంది. అంతకుమించి మనం రాజకీయంగా మనం ఎక్కువ చూడడం అవసరం లేదు. సో దానికి అంత పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏం లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసే వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు యాంటీ ఉంటాయి కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవడం జనసేన కూడా ముందు ఉంటుంది.